నేనంటే తెలిసిన వాళ్ళు, మా ఫ్యామిలీ అంటే తెలిసిన వాళ్ళందరికీ మా మదర్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. బట్ నేనంటే తెలియని వాళ్ళకి యూట్యూబ్లో కొత్తగా మనల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ అందరికీ, ఈ ఫోటోలో ఉన్న వారే మా మదర్ అండి నా పక్కన. సో ఆవిడ ఎక్స్పైర్ అయ్యి 7 ఇయర్స్ అయింది. దిస్ ఇస్ 8th ఇయర్ అనమాట రన్నింగ్. క్యాన్సర్ వచ్చి చనిపోవడం అనేది జరిగింది ఆల్ ఆఫ్ ఎ సడన్ అనమాట. మేము ముందుగా కనుక్కోలేకపోయాము. సో అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండబట్టి షీ పాస్డ్ అవే విత్ మెటాస్టాటిక్ క్యాన్సర్ అనమాట. 4th లెవెల్లో ఉంది, లెవెల్ 4లో సర్వైవ్ అవ్వరు అని చెప్పి చెప్పేశారు మేము ఎంత ఇది చేసినా కూడా. బట్ ఇదైతే ఎలా చెప్పాలి, ఇది ఐ మీన్ నాకు 5th టేక్ అనమాట ఈ రికార్డింగ్లో. ఎమోషనల్ అయిన సందర్భాలు ఉన్నాయి, ఎందుకు కుదరలేదు ప్రాపర్గా. ఫైనల్గా ఇది 5th టేక్ చేస్తున్నాను. ఒక 1/2 అవర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పటికి ప్రాపర్ ఫ్లో అనేది వచ్చింది. అంటే ఇంతకాలం వీడియో చేయకూడదు, ఫస్ట్ వీడియో చేద్దాము అంటే ఎమోషనల్ అయిపోతానేమో అని అనిపించి చేయలేదు. వేరే వేరే సందర్భాల్లో కూడా చేద్దాము అని అనిపించి కూడా చేయలేదు ఖచ్చితంగా. బట్ ది థింగ్ ఈజ్ ఉమెన్స్ డే అంటే మనం చాలా గొప్పగా చాలా చాలా ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ గురించి మాట్లాడుకుంటుంటాము, కానీ మన కన్న తల్లిని అయితే గురించి చాలా తక్కువ మాట్లాడతారనమాట. ఎవరెవరో సోకాల్డ్ పొలిటీషియన్స్ కావచ్చు, సోకాల్డ్ సోషల్ వర్కర్స్ కావచ్చు, వీళ్ళ గురించి మాట్లాడుకుంటుంటారు. బట్ ది థింగ్ ఈజ్ ఇప్పుడు మనం నేనే ఎగ్జాంపుల్గా తీసుకుంటే, మీ ముందు ఇలా కూర్చొని మాట్లాడుతున్నానంటే దానికి రీజన్ ఖచ్చితంగా మా మదర్ అండి. అంటే మీకు సింపుల్ థింగ్ కొన్ని కొన్ని ఫ్యూ ఎగ్జాంపుల్స్ చెప్తాను. త్రూ అవుట్ నా 25 ఇయర్స్ జర్నీలో నాకు తెలిసిన ఒక 20 ఇయర్స్ జర్నీ మా అమ్మతో నేను ట్రావెల్ చేసిన జర్నీ చెప్తే అది ఇట్స్ బీన్ పుస్తకాలు రాయొచ్చు అంత ఉంటుంది. యూజువల్గా నేనేం గొప్పగా చెప్పడం లేదు, ఆబ్వియస్గా ఎవరి లైఫ్లో అయినా అంతే, అన్ని మూమెంట్స్ మనకు ఉంటాయి. బట్ కొన్ని క్రూషియల్ మూమెంట్స్, కొన్ని వైటల్ మూమెంట్స్, కొన్ని మెమరబుల్ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను, డెఫినెట్లీ ఫర్ షూర్. సింపుల్గా చెప్పాలి అంటే 10th క్లాస్ 1 మార్క్ సైన్స్ సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి 1 ఇయర్ నేను ఇంట్లో ఉన్నానమాట. అంటే ఇట్స్ బీన్ ఎలా ఉండింది అంటే ఆ టైంలో అంటే ఇమ్మెచ్యూరిటీ, ప్రాపర్గా అసలు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం, ప్రాపర్ అవగాహన లేకపోవడం. అంటే వాళ్ళు చెప్తూ ఉన్నా కూడా డబ్బుల కోసమే కదా అందరు చదువుకొని జాబ్ చేస్తారు మనకు ఉన్నాయి కదా, సో అలా మాట్లాడుతూ ఉండేవాడిని అనమాట. ఐ మీన్ అట్లా ఉండేది అంటే మాకేం కావాలన్నా అడిగిన 1 వితిన్ కపుల్ ఆఫ్ అవర్స్లో మా ముందు ఉండేది అనమాట. వాట్ ఎవర్ ఇట్ మే బి అలా చూసుకొని అలా బ్రాటప్ అనేది అలా ఉండింది అనమాట. అంటే ఏదో కాంప్రమైజ్ అయ్యి ఇది చేయకూడదు అలా చేయాలి అంటే వాళ్ళు మోర్ ఆఫ్ ఎ పేరెంట్స్ కన్నా మోర్ ఆఫ్ ఎ ఫ్రెండ్స్గా ఉన్నారనమాట. అంటే లిటరలీ మా మదర్ విషయానికి వచ్చేసరికి అంటే షీ యూస్ టు బి మై ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మెంటర్, వాట్ నాట్ అనమాట. అంటే ప్రతిదీ షేర్ చేసుకునేవాళ్ళం అనమాట. ప్రతి ఒక్క విషయం, దెర్ ఈస్ నథింగ్ టు హైడ్ అన్నట్టు ఉండేదన్నమాట. అంత ట్రాన్స్పరెంట్గా ఉండడానికి వాళ్ళు మేము ఉన్నాము అనే దానికన్నా వాళ్ళ బిహేవియర్ అలా మాతో ఉండబట్టి మేము అలా ఉన్నాము అని చెప్పొచ్చు. అంటే ఏం మాట్లాడితే ఏమనుకుంటారని చాలామంది హౌసెస్లో ఉంటాయి, ఈవెన్ విత్ మదర్. అంటే యూజువల్గా ఫాదర్తో వరకే అలా ఉంటుంది అంటే కొన్ని హౌసెస్లో మదర్తో కూడా అలాగే ఉంటుంది. ఎందుకు స్ట్రిక్ట్గా పెంచుతున్నాము పిల్లల్ని అనే ప్రాసెస్లో పిల్లలు లైఫ్స్ అనేవి చాలా వరకు డిస్ట్రాయ్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో అట్లా వీళ్ళు లేరనమాట మాతోటి. సో ఈరోజు ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను, చెప్పాను కదా ఇందాక 10th క్లాస్ 1 మార్క్తో 1 ఇయర్ నేను ఫెయిల్ అయ్యి ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ నాకు ఇచ్చిన సపోర్ట్ కావచ్చు, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఆబ్వియస్గా ఉంటుంది, కానీ బట్ మా స్పెసిఫిక్గా నేను లోన్లీగా ఫీల్ అయినప్పుడు, నేను ఏడుస్తూ ఒక మూల కూర్చున్నప్పుడు అసలు ఆ చెప్పిన మాటలు కావచ్చు, ఆ ఇచ్చిన బ్యాకప్ కావచ్చు, ఆ సపోర్ట్ కావచ్చు నేను మర్చిపోలేను. ఈరోజు నేను నా స్టూడెంట్స్తో చెప్పినా కూడా నేను ఇట్లా ఫెయిల్ అయ్యాను అని ఎవరు నమ్మరు అనమాట. వై బికాజ్ ఇప్పుడు అందరూ డాక్టర్ ఎంవిఎస్ కృష్ణ చైతన్య అని మాట్లాడుతున్నారు. ఐఎమ్ ఐ స్పీకింగ్ టు డాక్టర్ ఎంవిఎస్ కృష్ణ చైతన్య అని వస్తాయి ఇంటర్వ్యూకి అయినా కూడా ఫోన్ కాల్స్. ఎందుకంటే కంప్యూటర్ సైన్స్లో డాక్టరేట్ వరకు వచ్చి పిహెచ్డి ఫినిష్ అయ్యి ఎట్ ది ఏజ్ ఆఫ్ 27 ఐ కంప్లీటెడ్ మై పిహెచ్డి అని నేను చాలా గొప్పగా గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే దానికి సపోర్ట్, ఇంత దూరం నేను వచ్చాను అంటే దానికి రీజన్ మై మదర్ అనమాట. అంటే ఎంటెక్ మార్క్ లిస్ట్ అయితే మా మదర్ చూసారు, ఆ తర్వాత పిహెచ్డి విషయానికి వచ్చేసరికి మా మదర్ లేరనమాట, చనిపోయారు అప్పటికే. సో నేను చెప్పినట్టు ఇట్లా ఇదొక నా ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదొక క్రూషియల్ పాయింట్ కావచ్చు, అట్లే మా బ్రాటప్ కావచ్చు,
అంటే సి ది థింగ్ ఈజ్ ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది అంటే ముందుగానే కోడళ్ళు రాకముందుగానే కోడళ్ళ గురించి ఒక నెగిటివిటీ అనేది ఉంటుంది. మేమిద్దరం మగపిల్లలం. అలాంటి టైంలో కూడా మా మదర్ ఎలా మాట్లాడుతుండేవాళ్ళు అంటే ఎవరు ఆడపిల్ల అయినా మన ఇంటి ఆడపిల్లే, వచ్చేవాళ్ళని ప్రాపర్ గా చూసుకోవాలి, ఏదన్నా మేము చేస్తూ ఉన్నా కూడా అటు కొంచెం రూడ్ గా బిహేవ్ చేస్తున్నా కూడా రేపు వచ్చే వాళ్ళు మమ్మల్ని అనుకుంటారు ఇదే మీ పెంపకం అని అలా చెప్తూ పెంచడం కావచ్చు. అలాగే నేను మా తమ్ముడు కొట్టుకున్న సందర్భాల్లో అంటే కొన్ని పీక్స్ వెళ్తుంటాయి అన్నమాట. అంటే టీనేజెస్ లో చిన్న చిన్న సిల్లీ విషయాలు ఇప్పుడు చూసుకుంటే వెనక్కి తిరిగి నవ్వు వస్తుంది. అట్లాంటి విషయాల్లో కూడా కొట్టుకున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు వెళ్ళి ఆమె కంప్లైంట్ చేసినప్పుడు ప్రాణాలకు తెగిచి కన్నా అంటారా, రెండు సీ సెక్షన్స్ అనమాట మా మదర్కి, నార్మల్ డెలివరీ కాదు, రెండు సీ సెక్షన్స్ విత్ ఇన్ 1 ఇయర్లో అనమాట. సో బతకదు అని అనుకున్నారు అందరూ. లక్కీగా మా అదృష్టం బతికింది. అట్లీస్ట్ 25 ఇయర్స్ అన్నా మేము ఆవిడతో ఉండగలిగాం అనమాట మా 25 ఇయర్స్ వరకు. సో అట్లాంటప్పుడు చెప్పేది ప్రాణాలకి తెగిచ్చి కన్నా అని రా ఒకళ్ళని ఒకళ్ళు తోడుంటారని ఇట కొట్టుకుంటారనేసి కాదు అనేది. ఆ తర్వాత నుంచి అట్లా ఒక 1 కోటి సార్లు చెప్పుకుంటుంది, సో ఇంకా ఎన్నిసార్లు చెప్పించుకుంటామని. ఏజ్ పెరిగే కొద్దీ మనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎంతో కొంత పెరుగుతాయి, పూర్తిగా పెరుగుతాయి, మనం వివేకానందాలు అయిపోతాం నేను చెప్పను కానీ. సో ఇట్లాంటి సందర్భాలు అలాగే అలాగే నా బాగా గుర్తు ఆబ్వియస్గా ఏం చెప్పాలి మీకు, అక్టోబర్ 21, 2014లో మా మదర్కి సర్జరీ అయితే జరిగింది క్యాన్సర్కి సంబంధించి. అక్టోబర్ 20 అనమాట, అంటే రేపు మార్నింగ్ సర్జరీ అడ్మిట్ అవ్వాలి హాస్పిటల్లో. షీ సెడ్ ఏంది ఒక 3 రకాల పచ్చళ్ళు చేసేస్తాను గబగబ 2-3 వీక్స్ బెడ్ రెస్ట్ అంటున్నారు, ఆ 3 వీక్స్కి ఆ పచ్చళ్ళు వస్తాయి, జస్ట్ ఒక కర్డ్ అన్న వేసుకొని తినేయండి, అన్నం వరకు పెట్టేసుకొని కుక్కర్లో చేసేసాయి, అన్నం వండేసాయి తినేయండి ముగ్గురు ఇబ్బంది లేకుండా అని. అంటే సి డెడికేషన్ ఫ్యామిలీ పట్ల అనేది ఎట్లుంటుంది అంటే అట్లా ఉండేది అనమాట, ఆ రేంజ్లో ఉండేది. అంటే తనకి రేపు మార్నింగ్ సర్జరీ అవుతుంది, అది చిన్న సర్జరీ కాదు, క్యాన్సర్ సర్జరీ, ఆ టైంలో ఏమన్నా జరగవచ్చు. కానీ ఆమె తపన ఆమె తాపత్రయం ఎట్లా ఉండేది అంటే పిల్లలు 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 ఎంతసేపు ఇది అనమాట. అంటే ఆ చదువుకునే టైంలో మాకు తెలిసి హార్డ్లీ ఫ్యామిలీ ఫంక్షన్స్ అటెండ్ అవుతుండే, చాలా వెరీ హార్డ్లీ అనమాట. బాగా మింగిల్ అవ్వడం కలవడము అనేది ఇంకా మా ఎంటెక్ అయిపోయాక నుంచి స్టార్ట్ చేసాం. అంతలోపు ఇంకా భగవంతుడికి ఏమైందో నాకైతే తెలియదు, ఎందుకో ఇట్లా జరిగింది అనమాట. ఆవిడ క్యాన్సర్ అటాక్ అవ్వడము, 8 మంత్స్ సఫర్ అవ్వడము, తర్వాత షీ పాస్డ్ అవే. అది మా మా కంప్లీట్లీ మా దురదృష్టం. ఈ రోజు కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను మా మదర్ ఉండుంటే మా లైఫ్ ఖచ్చితంగా వేరేలాగా ఉండేవి, వేరే లెవెల్లో ఉండేవి ఖచ్చితంగా, ఫర్ ష్యూర్ అనమాట. సో ఇప్పుడు అంత బాగాలేని మనిషిని పెట్టుకొని ఏ బాగాలేదు అంటే యూజువల్గా ఎవరు కుక్ చేయరు ఇంట్లో హాస్పిటల్లో మనిషి ఉన్నారంటే బయటే ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. బట్ ది థింగ్ ఈజ్ అంత అలా చెప్పి అలా పచ్చళ్ళు చేస్తాను అని 1-3 రకాల పచ్చళ్ళు చేసి పెట్టి ఆవిడ పక్క రోజు వెళ్ళి బెడ్ మీద పడుకొని సర్జరీ చేయించుకుంది అనమాట. అంటే ఈ రోజుల్లో నేను చూస్తున్నాను అనమాట, నేను ఎవరిని తప్పు పట్టడం లేదు, పర్సనల్గా ఎవరు తీసుకోవద్దు, మ్యాక్సిమం అన్నం వండి కర్రీస్ తెచ్చేస్తారు యూజువల్గా, ఏమాత్రం కొంచెం ఓపిక లేకపోయినా కూడా. బట్ ఆ రోజు ఆమె అంత ఓపిక చేసుకొని అట్లా అంత డెడికేట్ అంత మా కోసం ఉండింది అంటే దాన్ని బట్టి మీరు మీకు అర్థమవచ్చు, మా బాండింగ్ కావచ్చు, ఆమె మా పట్ల తీసుకున్న కేర్ కావచ్చు. సి ఆమెను ఎవరు అడగరు, మా ఫాదర్ కానీ మేము కానీ ఎవరం అడగం. బేసిక్గా చిన్నప్పటి నుంచి అమ్మతో ఉండి నేను చాలా బాగా కుక్ చేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. బట్ ది థింగ్ ఈజ్ అయినా కూడా నేను ఇబ్బంది పడకూడదు అంటే ఆ టైంలో నేను వర్క్ చేస్తున్నాను అనమాట, మార్నింగ్ కాలేజ్కి లేట్ అవ్వకూడదు, ప్రాబ్లం ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో. ఈవెన్ ఆ టైంలో కూడా నేను మానేస్తాను అంటే వద్దు డాడీ తమ్ముడు ఉన్నారు నన్ను చూసుకోవడానికి, ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేస్తారు కదా రేపు ఫ్యూచర్లో పెద్ద కాలేజెస్కి వెళ్ళినప్పుడు పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి వెళ్ళినప్పుడు నువ్వు కంటిన్యూ చేయి జాబ్ అని. ఆ టైంలో కూడా నన్ను జాబ్ మానలేదన్నమాట. సో ఇట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయన్నమాట. అంటే అలాంటి ఒక ఉమెన్ని నేను ఎక్కడా చూడలేదు ప్రపంచంలో డెఫినెట్గా. అంటే చాలామంది ఇన్స్పిరేషనల్ స్టోరీస్, ఈవెన్ పొలిటీషియన్స్ కూడా నేను చాలా లైక్ చేస్తాను, ఈవెన్ మా మదర్ కూడా చాలా లైక్ చేసేవాళ్ళు ఉమెన్ ఇన్ పర్టికులర్లీ ఉమెన్ ఇన్ పాలిటిక్స్. సో వీ రెస్పెక్ట్ దెమ్ అలాట్. బట్ ది థింగ్ ఈజ్ ఇప్పుడు నాకు సంబంధించినంత వరకు మా అమ్మ చాలా గొప్ప వ్యక్తి అనమాట. అంటే తర్వాత అంటే
సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే ఎవరిని ఈవెన్ వాళ్ళు ప్రపంచానికి తెలిసి ఉండొచ్చు మా మదర్ తెలియకపోవచ్చు, కానీ నాకు సంబంధించినంత వరకు మా అమ్మ చాలా గొప్పది. అండ్ అండ్ ఇదే అన్నమాట ఫోటో కూడా చాలా 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 అంటే ఎందుకో ఒక పెళ్ళికి రెడీ అవుతుంటే జస్ట్ ఒక స్నాప్ తీసాము, అది ఇట్లా ఫ్రేమ్ కట్టించామన్నమాట మా మదర్ చనిపోయాక. అంటే పెద్ద ఫోటో అయితే తీసుకొని ఐ మీన్ ఒక 15-inch ఫ్రేమ్ తీసుకుందామంటే మా ఫాదర్ చెప్పారు నేను తట్టుకోలేను చూసి అనేసి. సో ఇక్కడ జస్ట్ ఇట్లా ఇదైతే మా తమ్ముడి దగ్గర ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తను కూడా మా మేముండే సరౌండింగ్స్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు కాబట్టి ఇది ప్రస్తుతానికి ఇక్కడ ఉంది. అంటే ఇనిషియల్లీ చూసి తట్టుకోలేకపోయేవాళ్ళు మా ఫాదర్, అందుకని ఈ ఫోటోని ఇంట్లో ఉంచేవాళ్ళం కాదనమాట. సో అట్లా అట్లా ఉంది. చెప్పాను కదా ఇన్స్పిరేషన్ అంటే బయట నుంచి ఎక్కడి నుంచో రాదండి, మనకు మొదటి గురువు కావచ్చు, మొదటి వ్యక్తి కావచ్చు. మన ప్రతి ఒక్క మగ వ్యక్తి జీవితంలో కానీ ఆడవ్యక్తి జీవితంలో కానీ మొదటి మహిళ తల్లి ఖచ్చితంగా అయి ఉంటుంది. ఫర్ డెఫినెట్లీ ఏవో పాటలు కూడా ఉన్నట్టు ఎంతటి పొజిషన్లో ఉన్న తల్లికే కొడుకే కదా అనేసి, కూతురే కదా అనేసి.